హాయ్ అండి, అందరూ బాగున్నారని కోరుకుంటున్నా. సో ఈరోజు ఒక అటాక్ న్యూస్లో ఉందన్నమాట. అదేంటి అంటే, ఏదైతే ఓఎస్ వెండర్స్ ఉన్నారో, ఫర్ ఎగ్జాంపుల్ సెమీ కండక్ట్ చిప్ డిజైనింగ్ కంపెనీస్ ఉంటాయి కదా, ఏఎండి కానీ, ఇంటెల్ కానీ, ఈ ఐబిఎం ప్రాసెసర్ కానీ, హెచ్పి కానీ, ఇట్లా ఈ ఫేమస్ కంపెనీస్ అన్నమాట. ఒక అటాక్ ఉందన్నమాట న్యూస్లో. ఆ అటాక్ పేరు వచ్చేసి గోస్ట్ రేస్ కండిషన్ అనమాట. దీన్ని ఎస్ఆర్సీ కూడా అంటారు, స్పెక్యులేటివ్ రేస్ కండిషన్ అనమాట. సో మనకి 2019లో స్పెక్ట్రా అండ్ మెల్ట్ డౌన్ అని ఒక అటాక్ ఉందన్నమాట. అంటే ఏంటంటే, ఏదైతే చిప్ డిజైనింగ్ కంపెనీస్, ఇంటెల్, తర్వాత ఏఎండి, ఈ మైక్రోసెమీ కంపెనీస్ ఉంటాయో, ఆ కంపెనీస్లో ఈవెన్ మెమోరీ అండ్ ఆల్సో చిప్ ఏదైతే ప్రిపేర్ చేస్తారో ఈ సీనియర్ లేఅవుట్ ఇంజనీర్స్ వాళ్ళు, సో ఆ మెమోరీ రిలేటెడ్లో కూడా అటాకర్ హ్యాక్ చేస్తున్నాడనమాట. సో అదే అటాక్ ఇప్పుడు మళ్ళీ కొత్తగా వచ్చిందనమాట. ఆ కొత్త అటాక్ వచ్చేసి గోస్ట్ రేస్ అనమాట. సో ఇది మెమొరీ బేస్డ్ అటాక్ అనమాట, సిపియు బేస్డ్ అండ్ ఆల్సో ఏదైతే ఈ వెండర్స్ చెప్పాను, చిప్ డిజైనింగ్ కంపెనీస్ వెండర్స్, ఆ కంపెనీస్ బాగా ఇంపాక్ట్ అవుతున్నాయి. సో ప్రస్తుతానికైతే ఇంకా వాళ్ళు ప్యాచ్ ఏమీ ఐడెంటిఫై చేయలేదు. సో ఐ థింక్ లాట్ ఆఫ్ కంపెనీస్ ఆర్ గోయింగ్ టు కాంప్రమైజ్. సో థ్యాంక్ యూ సో మచ్.